మార్కెట్ లో ఎవరు ఇవని తక్కువ దరకే ఫ్రాంచైజీ అవకాశం కల్పిస్తోంది టీ మూమెంట్స్. తెలుగు స్టేట్స్ లో ఫ్రాంచైజీ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ ని సంప్రదించండి. టాలీవుడ్ చిత్రసీమలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. ఎంతో యాక్టివ్గా ఉండే ఆయన కన్నుమూశారనే వార్త అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఇటీవలే వైజాగ్లో షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ వచ్చారాయన. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. రక్తపు విరోచనాలు, రక్తపు వాంతులు జరగడంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉండగా పరిస్థితి విషమించింది. వెంటనే కుటుంబ సభ్యులు, ఆయన శిష్యులు అందరూ కలిసి మధ్యాహ్నం ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు ఆయన కాపాడేందుకు శత విధాలు ప్రయత్నించారు, కానీ అది సాధ్యపడలేదు. సాయంత్రం 5 గంటలకు ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది. 1968 తిరుపతిలో జన్మించారు ఆయన. హైదరాబాద్ వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి సాధించాలనుకున్నారు. డాన్సర్గా అద్భుతమైనటువంటి పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత ముక్కురాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత మాస్టర్గా తెలుగులో 1500కు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ అందించారు. ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లకు డ్యాన్స్లో శిక్షణ కూడా ఇప్పించారు ఆయన. హీరో ప్రభాస్, అలాగే ప్రత్యూష, హీరో వేణుకి కూడా ఆయనే డ్యాన్స్ నేర్పించారు. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్స్ కూడా కొన్నేళ్ల పాటు ఆయన దగ్గరే శిష్యులుగా పనిచేశారు. ఆ తర్వాత సినిమాలకు వర్క్ చేస్తూ మొదలుపెట్టారు. ఈటీవీలో డి డ్యాన్స్ షో కూడా ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అందులో కొరియోగ్రాఫర్గా పాల్గొన్నారు మాస్టర్. జబర్దస్త్ షోలో కూడా పార్టిసిపేట్ చేసి పలు స్కిట్లు ఆయన నవ్వించారు. 2020లో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ సేవారంగంలో ఆయనకు డాక్టరేట్ కూడా వచ్చింది. పలు ఇంటర్వ్యూల్లో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీగా మాట్లాడుతూ ఉంటారు ఆయన. ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులు ఆయన పేరే ఫస్ట్ వినిపిస్తూ ఉంటుంది. అదే తనకు అవకాశాలు దూరం చేసిందని కూడా నేరుగా చెప్పగలరు ఆయన. అందుకే రాకేష్ మాస్టర్కి ఎంతో మంచి పేరు, గుర్తింపు కూడా ఉంది. అయితే రాకేష్ మాస్టర్ ఇప్పుడు ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా ఉన్నారు. గతంలో తన ఆస్తి పోవడానికి గల కారణాలు కూడా తెలియచేశారు. సుమారు 1500 సినిమాలకు నటి చేయించాను. అయితే ఈ సినిమాల్లో తనకి మంచి రెమ్యునరేషన్ వచ్చింది. ఆ డబ్బంతా కూడా చాలా వరకు తనని స్నేహితులు మోసం చేశారని, కొంతమందికి మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టడం వల్ల వాళ్ళు మోసం చేస్తే ఆ డబ్బులు కూడా తానే తీర్చానని, అప్పట్లో కొనుక్కున్న 20 లక్షల రూపాయల ఇల్లు, ఆ స్థలం సుమారు ఇప్పుడు 5 కోట్ల రూపాయలని, అలాగే మరో ఇంటి విలువ 10 కోట్ల రూపాయలపైనే ఉందని, ఇవన్నీ కలిపితే తన ఆస్తి 15 కోట్ల రూపాయల వరకు మార్కెట్ వాల్యూ ఉండేదని, ఇవన్నీ కూడా చాలామందిని నమ్మి తాను మోసపోయానని, ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నా వారు మాత్రం ఎంతో గొప్ప పొజిషన్లో ఉన్నారని, కానీ నాకు ఆ విషయంలో బాధ లేదని రాకేష్ మాస్టర్ తెలియజేశారు. అంతేకాదు తనకు ఆ దేవుడు జీవితంలో ఏదో ఒకటి ఇస్తాడని ఖచ్చితంగా నమ్మకం ఉందని రాకేష్ మాస్టర్ ఎప్పుడు చెబుతూ ఉండేవారు. ఇలా సుమారు ఆయన సంతకాలు పెట్టి స్నేహితులు నమ్మడం వల్ల 15 కోట్ల రూపాయల వరకు ఆస్తిని పోగొట్టుకున్నానని తెలియజేశారు.